ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఆకాశమందు దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయన పాదపీఠము దగ్గర నువ్వు కూర్చున్నావు, జాగ్రత్త. అది దేవుని వాక్యం. ఆనాడు మనోహ తన దీనత్వాన్ని, తన అయోగ్యతను చూసినప్పుడు, దేవుని యొక్క మహిమను, ఆయన ఔన్నత్యాన్ని గ్రహించినప్పుడు ఏమంటున్నాడు, అయ్యోహో మనం ఎలా బ్రతుకుతాం? జీవము కలిగిన దేవుణ్ణి లేక దేవుని దూతను మనం చూసాం, ఎలా బ్రతుకుతాం? ఇది ఏ భక్తి? దేవుడంటే భయముతో కూడిన భక్తి. సహోదరులు, సహోదరులు, ప్రభువు పేరట మనవి చేస్తున్నా, దేవుడంటే భయమును కనపరచండి. దేవుని సన్నిధి అంటే భయమును కనపరచండి. దేవుని వాక్యం అంటే భక్తిని కనపరచండి. దేవుని వాక్యము చదివేటప్పుడు పడుకొని చదవమాకండి. దేవుని వాక్యము చదివేటప్పుడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని చదవమాకండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఒకవైపు టీవీ ఆన్లో ఉంటుంది, మరొకవైపు స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు. ఏమైనా సీరియల్ అయిపోయిందా? స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు. సినిమా అయిపోయిందా? స్తోత్రం ప్రభు, స్తోత్రం ప్రభు. బైబిల్ పట్టరా, ఈ సీరియల్కి సినిమాకి మధ్య కాసేపు బైబిల్ చదువుతాం, బైబిల్ పట్టరా, త్వరగా రా, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అంత తొందర, మళ్ళీ సీరియల్ వస్తుందిగా. ఏమిటండి ఇది? వాక్యం అంటే విలువలేదు, బైబిల్ అంటే విలువలేదు, దేవుని సన్నిధి అంటే విలువలేదు, దేవుని నామం అంటే విలువలేదు. కొన్నిసార్లు దేవుని నామాన్ని అనవసరంగా వ్యర్థంగా వాడేస్తూ ఉంటారు. తుమ్మినా సరే దేవుని పేరు వాడతారు, అవునా? ఏదైనా కొంచెం కొన్ని సందర్భాల్లో, అంటే ఇంగ్లీష్లో సాధారణంగా పదాలు వాడేస్తూ ఉంటారు, తెలుగులో కూడా సాధారణంగా చిన్న చిన్న విషయాలకే దేవుని నామాన్ని వాడేస్తూ ఉంటారు. తుమ్మినా, దగ్గినా, మరి ఏదైనా సింపుల్గా దేవుని నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు. దయచేసి వినండి, దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదని బైబిల్లో స్పష్టంగా ఉంది. ఆయన నామాన్ని ఎలా పడితే అలా వాడమాకండి, ఎప్పుడు పడితే అప్పుడు వాడమాకండి. మీకు తెలుసో లేదో, పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేసే ఆ రోజుల్లో, పరిశుద్ధ గ్రంథాన్ని తర్జుమా చేస్తున్న సమయంలో యెహోవా అనే పేరు తర్జుమా చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు లేచి వెళ్ళి చేతులను పవిత్రముగా శుభ్రముగా కడుక్కొని చేతికి తెల్లని రుమాలు పెట్టుకొని ఆ రాసేటటువంటి కలము పట్టుకొని యెహోవా అనే పేరు వణుకుతూ రాసేవారట. ఎందుకని? ఆ నామము బహుశక్తి కలిగిన, జీవము కలిగిన దేవుని నామము. అంత భయముతో వాళ్ళు యెహోవా నామమును రాసేవారట. ఈరోజు దేవుని నామాన్ని ఎంత వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాం. దేవుని సన్నిధి అంటే భయం లేకుండా సగంలో మందిరానికి వస్తున్నాం. దేవుని వాక్యం అంటే, బైబిల్ అంటే భయం లేక ఎలా పడితే అలా విసిరేస్తున్నాం. మంచిది కాదండి, ఆత్మీయత కాదండి. ఆనాడు మనోహ భయపడ్డాడు. దేనికి? జీవము కలిగిన దేవుణ్ణి మనం చూసాం. అంత గొప్ప దేవుణ్ణి చూసిన మనం ఎలా బ్రతకగలం? ఇది ఆధ్యాత్మిక జీవితంలో దేవుని పట్ల తనకున్నటువంటి గౌరవముతో పుట్టుకొచ్చినటువంటి భయము. ఆనాడు మనోహ భార్య కలిగి ఉంది, చచ్చిపోతాం, అయిపోయింది మన పని అంటున్నప్పుడు, ఆగండి, మనకేమీ కాదు. ఎలా చెప్పగలం? దేవుణ్ణి బట్టి చెప్పగలం. చంపేసే ఉద్దేశం ఉంటే ఈ వాగ్దానం ఎందుకు ఇస్తాడు? చంపేసే ఉద్దేశం ఉంటే మనకి దూతను ఎందుకు పంపిస్తాడు? ఇవన్నీ ఎందుకు చేస్తాడు? లేదండి, వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడండి, మన కన్నీటిని తుడుస్తాడండి. ఆనాడు మనోహ, మనోహ భార్య జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఈ జీవితంలో కూడా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అనుమానాలు పక్కన పెట్టు, భయమును భీతిని పక్కన పెట్టు, అవిశ్వాసాన్ని పక్కన పెట్టు, దేవుని వాగ్దానాన్ని చేతపట్టు. త్వరలోనే నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. వాగ్దానం ఇచ్చిన దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. విశ్వసించేవారు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మనోహ, మనోహ భార్య ఎంత అద్భుతమైన ఆత్మీయులో, వారి కుటుంబ వ్యవస్థను,
ప్రత్యక్షపరచి నీ వైపుకు తిరగవలసిన, నిన్ను చూడవలసిన, వాగ్దానం వైపుకు చూసి విశ్వసించవలసిన యాకోబే అనుమానానికి లోబడిపోయాడు. కళ్ళతో చూసిన దాన్ని నమ్మాడు, కానీ నీవు ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రం విశ్వసించలేక అనేక సంవత్సరాలు అనవసరంగా ఏడ్చాడు, నిద్ర పట్టక బాధపడ్డాడు. అనుమానాన్ని పక్కన పెట్టి, ఆత్మీయతను చేతబట్టి, మీ వాగ్దానమును విశ్వసించి అద్భుతమైనటువంటి భవిష్యత్తును స్వతంత్రించుకునే వాగ్దానమును కళ్ళారా చూసే, మంచి రోజులు ఇవ్వబోతున్నావు, మంచి గతి రాబోతుంది, వాగ్దానము నెరవేర్చబోతున్నావు, ఈ విషయాన్ని సత్యాన్ని గ్రహించి కనీసం ఈరోజు నుంచి అయినా మనోహ భార్య వలె వాగ్దానాన్ని కళ్ళారా చూసేటటువంటి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.